పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో చంద్రబాబు గారు డైరెక్టర్. ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చేయాలి, అవునా? కనుకనే పవన్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు, కరెక్టే చేస్తున్నారు కదా. ఇద్దరు కలిసే ఉన్నారు కదా, ఇద్దరు సీట్లు పంచుకుంటున్నారు కదా, గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్నుండేవాడు, చిరంజీవి గారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ అనే ఒక పార్టీ పెట్టాడు, చివరకు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా అమ్మేశాడు ఈ ప్రజారాజ్యం పార్టీని. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా, అన్నకి తమ్మునికి పోలికలు ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడో ఎప్పుడో ఈయన జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు, కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు. చంద్రబాబు గారికి, చంద్రబాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని బయటికి చెప్పుకోకుండా లోపలనే ఒకటయ్యారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు. కానీ ఇద్దరు ఒకటే, అందుకే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. పొత్తు పెట్టుకుందేమో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు. మొన్నటి వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా పొత్తు కోసం వెంపల్లారాడు. బీజేపీతో 4 ఏళ్ళు పొత్తు పెట్టుకొని సంసారం చేసింది చంద్రబాబు గారు. పొత్తులన్నీ ఈయన పెట్టుకొని మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. మాకే పొత్తులు లేవు, మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు. మాకు బీజేపీ పార్టీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కేసులు ఉంటాయా? ఎప్పుడో మాఫీ చేస్తుంటారా బీజేపీ పార్టీ వాళ్ళు మా కోసం? మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు ఎవరితో పొత్తు లేదు, అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ గారు, చంద్రబాబు గారు కానీ నేను ఎవరితో మాట్లాడినా, నేను ఉదాహరణకి టిఆర్ఎస్ నాయకులకి గౌరవప్రదంగా నమస్కారం పెడితే నన్ను టిఆర్ఎస్ పాటలు, జగన్మోహన్ రెడ్డి గారు అలా టిడిపి వాళ్ళేమో టిఆర్ఎస్ పాటలు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోటీ చేస్తామని చాలా కాలం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త మళ్ళీ వాళ్ళతో కలవలేదు కాబట్టి వచ్చిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను టిడిపి పాటనన్నారు. నాకు అనిపిస్తా ఉంది ఈ రోజు నేను హెలికాప్టర్లు రావాలి అంటే కేంద్రం నుంచి ఎక్కడి నుంచి తెలియదు, నా హెలికాప్టర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దీనికి డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తున్నారా? మీరు ఎవరి పార్ట్నర్? నేను మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా డొంక తిరుగులో డొంక వ్యవహారాలు చేయను, డైరెక్ట్గా మాట్లాడతాను. రాయలసీమ పద్ధతిలో ముఖం ముఖం మీద ఆలోచించకుండా ముఖస్థుతి లేకుండా మాట్లాడగలను. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి నన్ను టీడీపీ పార్ట్నర్ అంటే నేను నిజంగా టీడీపీకి సపోర్ట్ చేయాలంటే బయటకు వస్తాను, వాళ్ళకి చెప్పి చేస్తాను. ఈరోజు టీడీపీ నాయకులను అనంతపురం సభకి ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు, వేదిక తీసేశారు టీడీపీ నాయకులు. అలాంటి దుర్మార్గులతో నేను ఎక్కడికల్లా చేతులు కలుపుతాను, వాళ్ళకి ఎలా పార్ట్నర్ అవుతాను? అంత మాత్రం ఎందుకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి? మీరెవరు పార్ట్నర్? అమిత్ షా పార్ట్నర్? మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా పార్ట్నర్, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్ట్నర్, జగన్మోహన్ గారు టీఆర్ఎస్ పార్ట్నర్. మీరంటే నన్ను నా గురించి ప్రశ్నించేది? మీకు నన్ను నైతికంగా విమర్శించే హక్కు లేదు. మాట్లాడితే యాక్టర్ పార్ట్నర్, యాక్టర్ పార్ట్నర్ అంటారు. నేను యాక్టర్నే కాదని ఎవరు, గబ్బర్ సింగ్ సినిమాలు చేశాం, చాలా సినిమాలు చేశాం, యాక్టర్ కాదని చెప్పరా? నేను యాక్టర్నే, సినిమాలు రాజకీయాలు రాకముందు యాక్టర్నే. మీరు రాజకీయాలు మీరు ఎక్కడున్నారు? 2 సంవత్సరాలు చేస్తున్నారు మీరు, మిమ్మల్ని ఏమన్నారు మీరు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా గారు కూర్చోబెట్టి మీరు 1500 కోట్లు అప్పుడు చేశారు నన్ను ముఖ్యమంత్రిగా చేయమని కాంగ్రెస్ నాయకులతో మాట్లాడమని, ఆయన అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. మరి ఏ దేవుడు సాక్షిగా? అలా మాట్లాడలేదని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడండి. మీరు ఒక మాట మాట్లాడితే మీరు ప్రత్యేకించి నేను వివరణ ఇస్తున్నాను పబ్లిక్ గా.
అలాగ ఒక ఒక జాతీయ స్థాయి నాయకుడు మీ మీద ఆరోపణలు చేస్తే మీరు ఎందుకు వివరణ ఇవ్వట్లేదు అంటే నిజమనే ఒప్పుకోవాలి మీ అందరం. దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న యువత అందరికీ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఆయన కనుక చంద్రబాబు గారు కానీ వీళ్ళిద్దరు కనుక రాష్ట్రానికి సంబంధించి తిరిగి ఒకసారి అధికారం ఇస్తే మనం మీరందరూ వరుస కాగు ఇంకా పెరిగిపోతాయి. జనసేన లాగానే వలస వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు వచ్చి నిలబడతాను. పారిపోయే వ్యక్తిని కాదు, ఎక్కడున్నా కానీ ఇక్కడ నుంచి బాండ్ సెంటర్ పెడతాను. కడపలో ఉంటాను, నేను కడపకి అండగా ఉంటాను. మీరందరికీ పులివెందుల స్థాయి రాజకీయాలు కాదు, రాయల వారి రాజకీయాలు మీకు చేసి చూపిస్తారు. రాయల వారి పని తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.